కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా తాజాగా 46 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క కేజీబీబీ స్కూల్లోనే 32 కేసులు నిర్ధారణ అయ్యాయి. 5 పాఠశాల సిబ్బంది, 27 మంది విద్యార్థులకు కోవిడ్ సోకడంతో అప్రమత్తమైన అధికారులు వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఇక వారి తల్లిదండ్రుల దగ్గరికి, ఇతర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా కరోనా సోకినట్లు పేర్కొన్నారు డిహెచ్ఎంఓ చంద్రశేఖర్. దాంట్లో ఒక మొబైల్, ఒక రెసిడెన్షియల్ స్కూల్లో, టెక్రియాల్ రెసిడెన్షియల్ స్కూల్లో, కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్లో 140 మందికి టెస్ట్ చేస్తే దాంట్లో 32 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేసేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా దీంట్లో అనలైసిస్ చేసేస్తే కష్టం ఎక్కడ ఉందంటే, ఈ మనం ఏదైతే ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నామో, మాస్క్ ధరించడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి వాడడము అన్నది ఈ లోపం ఒకటి. తర్వాతనేమో రెసిడెన్షియల్లో, స్కూల్లో మనం టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్కి అలౌ చేస్తున్నాం. టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే రెసిడెన్షియల్ For more updates, please subscribe 99 TV Telugu.